హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దొరబాబుని. చాలాకాలమైంది మిమ్మల్ని కలిసి. ఈరోజు ఇలా మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇలా కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు సొసైటీలో చాలామంది చాలా విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఒక సామాన్య మానవుడి దగ్గర నుంచి దేశాన్ని వెళ్ళే ఒక అధినేత వరకు పట్టించుకున్న ఒక విషయం ఏంటంటే, రైతు గురించి, రైతు ఆవేదన గురించి. ఏదైనా ఒక మంచి సినిమా వస్తే దానికి రాయితీలు ఇస్తున్నారు, ఆ సినిమా విజయానికి దోహదపడుతున్నారు. కానీ మీకు అన్నం పెట్టే, మీ ఆకలిని తీర్చే ఒక రైతు గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ విషయం గురించి నాలో చాలామంది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. అంతేకాదు, నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. రైతు గురించి పట్టించుకోకుండా మీరు వహించే ఈ నిర్లక్ష్యానికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉందండి. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు ఎవరైనా ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దాహం తీర్చేవాళ్ళు ఆ ఇంటి ఎవరైనా ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగటం. ఇప్పుడు అదే మంచినీళ్ళని ప్యాకెట్ల రూపంలో, బాటిల్స్ రూపంలో కొనుక్కుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నిజం, నిజంగా నిజం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మీరు చదివే ఎడ్యుకేషన్ విషయంలో లెసన్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. మరి ఒకప్పుడు రాసిన రాజ్యాంగంలోని కొన్ని మార్పులు ఎందుకు మీరు చేయరు? నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, కానీ అదే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేస్తే నేను చాలా సంతోషిస్తాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది సంతోషిస్తాను. ఎందుకంటే రిజర్వేషన్ రిజర్వేషన్ అంటున్నారు. అగ్రకులాల వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదండి. ఈరోజు నాలా ఎంబీఏ చదివి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ సంపాదించలేక కాదు, గవర్నమెంట్ జాబ్ రావాలంటే 100కి 95 మార్కులు రావాలా? 94 మార్కులు వస్తే మాకు రాదా? సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. మనం కంటి మీద సుఖంగా నిద్రపోతూ ఉంటున్నాం. ఇక్కడ అక్కడ సరిహద్దుల్లో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు మన వీర సైనికులు. ఆ వీర సైనికులు మరణిస్తే వాళ్ళకి మీరు ఇచ్చేది ఎంత? ఇక్కడ బిజినెస్, కేవలం బిజినెస్ జరగడానికి కొన్ని క్రీడల్ని, కొన్ని స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే అక్కడ బిజినెస్ మాత్రమే జరుగుతుంది, వాళ్ళకి మీరు ఇచ్చేది ఎంత? ఒకసారి ఆలోచించండి. అయితే ఇలా నాలా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నక్సలిజం ఉండేది, ఫ్యాక్షనిజం ఉండేది. ఇప్పుడు డిజిటలిజం వచ్చింది. ఆ రోజుల్లో వాళ్ళు ఆ స్థాయిలో రెవల్యూషన్ తీసుకొచ్చారు. నేను ఈరోజు నుంచి డిజిటల్ రెవల్యూషన్ తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఇన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు, నుదుటిని బొట్టు పెట్టుకున్నాడు, ఇతనిలో ఒక మత ఛాందస్వవాదం ఉంది అనుకోవచ్చు. ఇది ఎందుకు పెట్టానో తెలుసా? నుదుటిన ఒక బొట్టు పెడతాను, ఒక హిందువుల బొట్టు పెడతాను, కళ్ళకు ఒక ముస్లింల సుర్మా పెడతాను, ఈ మనసుతో ఒక క్రిస్టియన్ల ప్రార్థన చేస్తాను, కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం ఒక భారతీయుల తిరగబడతాను. అది నా నైజం. నాలో ఉన్న ఈ రగిల, ఈ జ్వాల ఒక అరుణ జ్వాలగా మారి నేను రాసుకున్న ఒక కవిత మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి. భూమి కోసం పోరాటం, వలు పెరిగని ఆరాటం, తరం తరం నిరంతరం రైతన్నల గ్రహపాటు, అధికారుల ఏమరపాటు, పాటు కోసం పాటు పడుతూ, కూటి కోసం ఆరాట పడుతూ, ఆకలితో వలమటిస్తూ, దప్పికతో నీరసిస్తూ, రైతన్నే కూలన్నాయి, రైతన్నలు కూలన్నలై తిండి లేక పస్తుంటే, అది చూసిన భూమాతే కన్నీటితో విలపిస్తుంటే, మాదంటూ కాదంటూ, మీదసలే కాదంటూ, ఈ భూమే మాదంటూ, ఎవరో ఎవరెవరో భూ కబ్జా చేస్తుంటే ఎట్లా? నరనరాన నాట్యంచేసే నీ ఎర్ర రక్తాన్ని ఆస్వాదం చేసి ఉర్రూతలుగే యువక పనివాడా మేలుకో,
వజ్జలు పెంచుకున్న వజ్రబాబుల తుచ్చపీఠాలను పెకలించడానికి పూనుకో. విప్లవకారుల కోపమో ప్రజలందరి పాపమో. ఎందుకు ఈ తుపాకీ మూత చప్పుళ్ళు? ఎందుకు ఈ బాంబు పేలుళ్ళు? ఎందుకు ఈ దారుణకాండ? ఎందుకు ఈ మరణకాండ? ఎందుకు ఈ ఉగ్రవాదం ఉక్కుపాదం? ఎందుకు ఈ తీవ్రవాదం తీవ్రతరం? ఎంతకాలం ఈ ఉగ్రవాదం? ఎంతకాలం ఈ తీవ్రవాదం? అందరం ఒక్కటే, మనమందరం ఒక్కటే అని ఈ సభ్య సమాజంలో మత కుల్లోలాలు ఎందుకు? కుల ఘర్షణలు ఎందుకు? హ్యూమనిజం లేని నక్సలిజం ఎందుకు? ఫ్యాక్షనిజం ఇంకెందుకు? క్షణముఖ గండంగా గడిచే బలవంతపు బండబారిన బ్రతుకుల్లో ఆయుష్ను పొడిగించే రుణజ్వాల ప్రకాశించేది ఇప్పుడు. వందే వందే మాతరం, మనదే మనదే ఈతరం, చూడాలందరు నవతరం, మా నవతరం మా నవతరం. జై హింద్. మరొక విషయం, మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కొన్ని, అయితే అవి మన తెలివితేటల్ని మన సమాజానికి ఉపయోగపడేలా ఏమాత్రం చేయట్లేదు. చాలామంది వాళ్లకు చదివిన చదువుకు న్యాయం చేయలేకపోతున్నారు. వాళ్ళు చదివింది ఒకటి, చేయాలనుకున్నది ఒకటి, చేస్తుంది ఒకటి. కొద్దిమంది ఇంకా ఫైల్ పట్టుకుని రోడ్ల వెంట తిరుగుతూనే ఉన్నారు. ఇవన్నీ ఏళ్ళిన వారికి ఎంతవరకు గుర్తున్నాయో నాకు తెలియదు, కానీ అయినా వాళ్ళు అనుకున్న ప్రయోజనం ఉంది, తప్పు మనలో కూడా ఉందిగా. 500 రూపాయల బిర్యానీకి 500 రూపాయల నోటుకి ఆశపడి ఓటేసేస్తున్నాం, దానికి శిక్షగా అనుభవిస్తాం. మీరు మాత్రమే కాదు అనుభవించేది, మీలాంటి వాళ్ళు నిజాయితీగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా మీరు చేసిన పనికి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. ఎవరో ఒకరు సమాజానికి ఏదో చేయాలని వస్తారు, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయరు, రానివ్వరు. ఇప్పటికన్నా మారండి, మీరు మారండి, సమాజాన్ని మార్చండి. రాబోయే తరానికి భవిష్యత్ పునాది మీరు వేయండి. మీరు వేసిన పునాదిపై వాళ్ళు సౌధాలు నిర్మించుకుంటారు. ఓకే, ఎవరైనా నొప్పించుంటే మన్నించండి, నా మాటల్లో తప్పుంటే క్షమించండి, కానీ నేను చెప్పేది నిజమని మాత్రం నా నమ్మకం. థ్యాంక్ యూ. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.